సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తసంరాజ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బికాస్ ఈ బ్యానర్లో చేయటం అనేది ఇట్స్ లైక్ ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆ ఛాన్స్ ఇచ్చినందుకు దొరసంరాజ్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి. అండ్ ఈ కథ ఇట్ ఈస్ అ వెరీ లైట్ హార్టెడ్ ఫిలిం అండి. ఒక మంచి లవ్ సబ్జెక్ట్, అలాగే లవ్ అనే కాకుండా అన్నీ కూడా ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫిలిం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చూసే సినిమా. ఈ కథ నాకు చెప్పిన వెంటనే ఈ వాజ్ జస్ట్ స్పెల్ బాండ్ అండ్ వెంటనే చేద్దామని చెప్పాను. సో ఈ కథ తయారు చేసినందుకు మా డైరెక్టర్ గారు ఉదయ్ భాస్కర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ది హోల్ టీమ్, మ్యూజిక్ అర్జున్ గారు, మా కెమెరామెన్ గారు శివ గారు, అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా డెఫినెట్గా బాగొస్తుంది. ఈ సినిమా పేరు విజేత అని పెట్టాం. దీంట్లో నందమూరి తారక రత్న గారు హీరోగా, శ్వేతా బాసు ప్రసాద్, సంజన, భానుశ్రీ మెహ్రా లాంటి ఎంతోమంది నటినట్లు ఈ సినిమాలో ఉన్నారు. నటినట్లు వివరాలని కూడా మీకు నోట్లు ఇచ్చాం. పోతే ఈ చిత్రం టైటిల్ని మాకు సూచించి సహకరించిన వ్యక్తి మా మిత్రుడు ప్రసన్న కుమార్ గారు. మేము రెండు మూడు టైటిల్స్ మేము ప్లాన్ చేస్తున్నాం, కానీ ఈ టైటిల్ బాగుంటుందని ఆయన సూచించారు. అందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక మంచి చిత్రం నిర్మించి మీ ముందు రావాలనే ఉద్దేశంతో తారక రత్న గారికి మేము 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఒక కథ చెప్పడం జరిగింది. లేదు సార్, ఇంకా మంచి సబ్జెక్ట్ విషయం చేద్దామన్నారు. అలాగే రెండోసారి మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ని తీసుకెళ్ళి ఈ లైన్ చెప్పిస్తే చాలా బాగుంది, ఇదే చేద్దాం అని చెప్పేసి ఎంతో మమ్మల్ని అభినందించి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజుగారి మనసు మంచిది, ఆయన చేసే సినిమాలు మంచివి, అవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. ఒక అన్నమయ్య, ఓ సింహరాలు, ఓ సింహాద్రి, ఒక ఇవాళ మన ఒక వాసవి వైభవం, ఇలాంటి మంచి చిత్రాలను నిర్మించినటువంటి దొరసామరాజు గారు, మళ్ళీ శ్రీ రామారావు గారి నటవారసుడు తారక రత్నతోటి, మన తారక్తోటి ఈ విజేత అన్న సినిమాని నా దర్శకత్వంలో నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇందులో కులాల ద్వేషాలు, మతాలు, ఫ్యాక్షనిస్టులు ఎవరు ఉండరు. కేవలం ప్రేమ, ప్రేమ అన్నదొకటే ప్రపంచాన్ని జయించే ఒక సాధనం. మనం నరుక్కుంటూ పోతే ఎంతమందిని నరుకుతాం, ఎక్కడొక్కడ ఆగాల్సిందే. కానీ మనమంటూ ప్రేమించడం మొదలు పెడితే అవతల వాడు నరకటం మానేస్తాడు. ఈ సిద్ధాంతంతో మేము ఇద్దరు ఇంతవరకు మొట్టమొదటిలో నాగేశ్వరరావు గారు చేశారు, ఇద్దరు భార్యల మధ్య ఒక భర్త, దాని తర్వాత స్వామిబాబు గారు చేశారు, దాని తర్వాత జగపతి బాబు గారు చేశారు, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే ఒక ప్రేమికుడిగా ఒక మంచి ఉదాత్తమైన పాత్రలో మన తారకరత్నం మేము ప్రజెంట్ చేయబోతున్నాం. డైరెక్టర్ ఏదైతే కథ మాకు చెప్పాడో అదే దాన్ని స్క్రీన్ మీద తప్పకుండా బాగా ప్రజెంట్ చేస్తానని చెప్పి నమ్ముకుంటున్నాను. ఇక రామ్ సత్యనారాయణ గారి ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి నేను సబ్జెక్టు వినడం, ఏ రోజు షూటింగ్ ఏది జరుగుతూ ఉందనేటటువంటిది మానిటర్ చేసుకోవడమే తప్ప, నేను వెళ్ళి షూటింగ్ దగ్గర వెళ్ళి డైరెక్టర్ని డిస్టర్బ్ చేయడం, హీరోని డిస్టర్బ్ చేయడం, ఇది ఇలా చేయండి అలా చేయండి అనేటటువంటి అలవాటు లేదు. ఏదైనా షూటింగ్కి ముందే ఏదైనా మార్పులు చేర్పులు ఎట్లాంటివి ఉన్నా నా అభిప్రాయము చెప్పి, నా అభిప్రాయం కరెక్టే అనుకుంటే వాళ్ళు మారుస్తారు, లేదంటే మీరు చెప్పేటటువంటిది ఇలా ఉంది అని చెప్పినంటే నన్ను కన్విన్స్చేసి వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ప్రొసీడ్ అవడం జరుగుతుంది. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్తో మేము సినిమా తీసినప్పుడు ఇప్పటి వరకు కూడా సింహాద్రి అతను కెరీర్లో ది బెస్ట్ ఫిలిం అయింది. అదేవిధంగా ఇప్పుడు విజేత కూడా తారక రత్నకి బ్రేక్ రావాలి, అతని కెరీర్లో బెస్ట్ ఫిలింగా నిలిచిపోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్కి ఎంత డబ్బు వస్తుందో, పనిచేసే టెక్నీషియన్కి ఎంత వస్తుందో, ఒక నిర్మాతగా తను కూడా ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, అప్పుడే అదే నిజమైన సక్సెస్. రామ సత్యనారాయణ గారి ఏకైక ఇది, నేను ఒక రూపాయి పెడితే నా రూపాయి పోకూడదు, నా రూపాయికి రూపాయి 10 పైసలు వస్తుందా, రూపాయిన్నర వస్తుందా, 2 రూపాయలు వస్తుందా, జాక్పాట్ వస్తుందా అనేది ఆయన తత్వం. ఇటువంటి ఇద్దరు వ్యక్తుల కలయిక అనేది డెఫినెట్గా మంచిది. ఇవాళ ఇండస్ట్రీకి కావాల్సింది ప్రతి ఒక్క నిర్మాత, సినిమా తీసిన నిర్మాత బాగుండాలి. ఎన్టీ రామారావు తన తవినాభావ సంబంధం ఉండి ఎన్టీ రామారావు తరాలతో ఇప్పుడు ఆ రోజులో డిస్ట్రిబ్యూటర్గా కానీ తర్వాత స్టేజ్లో జూనియర్ ఎన్టీఆర్తో ఓ సింహాద్రి, సింహాద్రితోనే జూనియర్ ఎన్టీఆర్ స్టామినా పెరిగింది, అలాగే రాజమౌళి గారి స్టామినా పెరిగింది. ఇంత కారణమైన ఇదే సేమ్ బ్యానర్లో ఇవాళ నందమూరి తారక రత్న గారు అర్థం చేసేది డెఫినెట్గా ఆ సినిమాల కంటే మించి అత్యద్భుతమైన విజయం సాధించి విజేతగా డెఫినెట్గా ఈ సినిమా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.